మీ వచ్చాం మీరు ఒక పావు గంట సేపు మాకు కేటాయిస్తే మా వర్క్ మీద సక్రమంగా చేసి వెళ్తాం. మీరందరూ మా సహకరించగా ఇన్స్టా ద్వారా స్టాఫ్ కానీ పిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా అగ్ని ప్రమాదాలు ఎక్కడైనా జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోవాలి నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు అయితే ఏంటంటే ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క విధంగా ఎందుకు చేస్తున్నారు, ఎమర్జెన్సీ నెంబర్ ఏంటంటే అదే పోలీస్కి అయితే 100, ఫైర్కి అయితే 101 ఉంది కదా, ఇలా ఎమర్జెన్సీ నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ 101 కాల్ చేసి మీ యొక్క ఏ ఊర్లో ఏం జరుగుతుంది, స్కూల్ అయితే స్కూల్ చెప్పండి, ఏం జరుగుతుంది, ఏం కాలుతుంది, ఇల్లు కాలుతుందా, గడ్డి కాలుతుందా, లేదా గ్యాస్ ఫైర్ అవుతుందా ఏడనేది తెలియపరచాలి. ఫస్ట్ మీ ఫోన్ నెంబరు, మేము వచ్చే లోపల మీ దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న పరికరాలైనా ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం లోపల జరుగుతుంది, లోపల ఉన్న వ్యక్తుల్ని ఏ విధంగా పైనుంచి కిందకి దించాలి అనేది రూప సహాయంతో మా యొక్క సిబ్బంది ఎలా దించుతున్నారో ఒకసారి చూడండి. అంటే చైర్లో కూర్చున్నట్టే ఆ వ్యక్తికి ఎటువంటి అంటే స్పృహ కోల్పోయిన వ్యక్తిని లేదా స్పృహలో ఉన్న వ్యక్తిని కూడా రాలేని వ్యక్తిని ఏ విధంగా పైనుంచి కిందకి ఆ రోప్ సహాయంతో ఎలా దించాలనేది తీస్తున్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. చెప్పిన తీయలేదు ఇప్పుడు చేస్తాను. గ్యాస్ అంటే మామూలుగా ఇల్లు కానీ ఆ గడ్డి కానీ ఏమైనా కాలేటప్పుడు చెత్త మన గడ్డి అమని ఇంట్లో ఇల్లు చెత్త ఏదైనా అమని అంటే కాలేటప్పుడు ఇది సీఓ టెస్టింగ్ చేస్తాను అంటారు. సీఓ టెస్టింగ్ చేస్తాను దీంతో ఏ విధంగా ఆర్పాలి మన ఇంట్లో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. గ్యాస్ ఫైర్ కానీ ఏదైనా కానీ దాంట్లో కూడా చేయొచ్చు. ఎటువంటి ఫైర్ నేను సార్ వీడియో తీసుకున్నాం, స్క్రీన్ షాట్ తీసి వేస్తారు. మన సినిమా హాల్లో కానీ హాస్పిటల్లో కానీ స్కూల్స్లో కానీ చాలా దగ్గరలో మనం ఈ సిలిండర్ టైప్ సిలిండర్స్ చూసి ఉంటాం మనం చాలా తెలుసు బాగా. మన ఇంట్లో గ్యాస్ ఫైర్స్ అంటే గ్యాస్ సిలిండర్ లీకేజ్ అయినా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మొన్న రీసెంట్గా ధర్మవరం పండుగ రోజున అయింది ఇల్లు చాలా సిలిండర్ మొత్తం చాలా ఫ్లేమ్తో ఇదయింది. దాన్ని ఏ విధంగా ఆపాలి అంటే గ్యాస్ ఎప్పుడు కూడా సిలిండర్ అంటే వంటగదిలో ఫుల్గా మొత్తం అంతా హీట్ అయిపోయి సిలిండర్ అంతా కూడా బాగా హీట్ అయినప్పుడు ఆ సిలిండర్ జాయింట్లు ఉంటాయి, ఆ జాయింట్లు
పగిలేటప్పుడు మాత్రమే అది బ్లాస్ట్ అవడానికి అవకాశం అంతవరకు ఉండదు. భయపడే అవసరం లేదు. ఈలోపు మనం ఉన్న వంటగదిలో ఒక పిండి కానీ ఒక అంటారు అలసత్రాలు కానీ గోన్లు కానీ దుప్పట్లు కానీ ఏమైనా ఉంటే అవి ఒక నీటిలో తడిపేసి లేదంటే ఒక బకెట్ ఖాళీ బకెట్తో డబ్బు అంటే ఆక్సిజన్ ఖాళీ దానికి సరఫరాకుండా గ్యాప్ ఆఫ్ చేయాలి. గ్యాప్ ఏ విధంగా ఇప్పుడు జనరల్గా ఒక చేతితో కూడా మనం ఆర్పచ్చు ఆ గ్యాస్ రెగ్యులేటర్ నుంచి మంటను ఏ విధంగా ఆర్చో ఒకసారి ఇబ్బందిని అబ్జర్వ్ చేయండి. Hey!